పంపించండి, మంచి ఎత్తి కోసమేగా అంతా కూడా. ఎందుకంటే లేని లేదనుకోండి, ఎవరి స్టోచుంటే కూడా ప్రవర్తిస్తుంటారు. దానివల్ల ఏంటంటే అందరికీ ఇబ్బంది. అమెరికా లాంటి పరిస్థితి అయితే వాళ్ళు అయితే చేసుకోగల టెక్నాలజీ కానీ సఫిషియంట్ డాక్టర్స్ కానీ వాళ్ళకి అంతా అవైలబిలిటీ ఉంది, కానీ మనకి లేదు. లేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఏంటంటే ఎవరింట్లో వాళ్ళు సుఖంగా ఉండి ఎవరిని ఇబ్బంది పెట్టుకుండా ఉంటే చాలు మనం. కావలసిన వాళ్ళే బయటకు వచ్చి, ఒక్కళ్ళే బయటకు వచ్చి ఇంటికి అందరూ కూడా ఏంటంటే ప్రభుత్వం ఏదైతే నిబంధనలు వస్తుందో ఆ నిబంధనలన్నీ కూడా పెట్టేవన్నీ కూడా మన కోసమే, మన సుఖం కోసం, మనం బతకడం కోసం చేస్తున్నారు కాబట్టి దాన్ని పాటిస్తేనే మంచిదండి అందరూ కూడా. అది మరి ఇప్పుడు కేసు ఎక్కువతున్నాయి కాబట్టి నాలుగోసారి కూడా ఇంకా కొనసాగిస్తామంటే ప్రజలు ఒప్పుకుంటారా, ఎలా ఉంటుంది పరిస్థితి? ఒప్పుకోవాలండి. మన దగ్గర ఏంటంటే మనకి సఫిషియెంట్గా మనకి ఫండ్స్ లేవు. ఎక్కడైనా కానీ మనం ఏంటంటే మనది అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం, బాగా అభివృద్ధి డెవలప్డ్ కంట్రీ కాదు మనది. కాదు కాబట్టి ఏంటంటే స్వీయ నియంత్రణ అనేది మనకి మనం చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి తప్పదు. ఇందుకోసం అంటే మన కోసమే ఇప్పుడు ఎన్నో వచ్చాయి, ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి. ప్రత్యేకంగా దివిసీమ లాంటి దివిసీమ ఉప్పెని అంటారు, 1970లో ఎంత దెబ్బ తినేసింది కృష్ణా జిల్లా అప్పుడు, మరి తర్వాత ఎంత డెవలప్ అయింది మరి అది. సో అలాగే ఇది ఒక మనకి ఏంటంటే ఒక ప్రమాదం, ఒక ఉప్పెని లాంటిది. మనం కూడా చాలా జాగ్రత్తగా మనం ఉండి మనంతా మన స్వీయ నియంత్రణ పాటిస్తేనే మంచిదండి. అది నేను నుంచి కొన్ని సడలింపులు ఇచ్చారు కదా సార్, ఎలా ఉంది పరిస్థితి ప్రజల్లో? కొంతవరకు పర్లేదు సార్, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్పితే దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. కొంతమంది అనవసరంగా బయటకు వస్తున్నారు సార్, తప్పండి. అది ఏదో కొంచెం వదిలేరు కదా అని ఇష్టం వచ్చిన తిరిగి ఇష్టం వచ్చిన ఏంటంటే చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని బయటకు చూస్తుంటే బాధేస్తుంది. మాకు పిల్లలు ఉన్నారు కదా, కానీ మేము తీసుకురావాలి మీ ఇంటికి స్నానాలు చేసింది. అది ఉండకూడదు ఇప్పుడు కూడా. పిల్లల్ని తీసుకురాకడం దయచేసి ఏంటంటే పిల్లల్ని వాళ్ళని కూడా మీరు తీసుకురాకండి. ఎవరో కూడా పిల్లల్ని తీసుకురావడం ఏంటంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఏమైనా అయితే మన పిల్లల్ని మనమే ఎక్కడ మనం ఒక దౌర్భాగ్య స్థితిలోకి నెట్టిన వాళ్ళం అవుతాం. మనం చేతులారా చేసిన వాళ్ళం అవుతా ఉండదు. వాళ్ళైనా వచ్చి ఇంటికి లిమిట్ స్నానం చేసుకుని ఏమైనా టచ్ చేయకూడదు. చేసినా అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందండి జనరల్గా పిల్లలకి. పెద్దవాళ్ళైనా సరే బయట పెద్దవాళ్ళైనా సరే వచ్చిన వెంటనే మేము ఇంటికి వెళ్ళాలంటే లోపలికి వెళ్ళవండి. ఇక లోపలికి వెళ్ళకుండా బాత్రూమ్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా వేడి నీళ్ళు ఆల్రెడీ పెట్టేసామని చెప్పేసి వెంటనే తలస్నానం చేసేసి లోపలికి వెళ్ళాలండి. ఎవరి దగ్గర ఏముంటుందో మనకి ఏంటంటే 14 రోజుల తర్వాత కానీ మనకి తెలియదు అన్నారు, కానీ కొంతమందికి 25 రోజులు కొంతమంది నెలల తర్వాత కూడా తెలుస్తుంది. కాబట్టి మనం కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచిది సార్. ప్రభుత్వం ఏది చెప్పినా కానీ ప్రజల కోసమే కదా సార్ మామూలుగా. ఏదైనా ప్రభుత్వం ఏది చెప్పినా కానీ అండి, ఒక తండ్రి పిల్లలకి ఎందుకు చెప్తాడండి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి రా అని చెప్పేసి చెప్పడండి? అంటే ప్రభుత్వం మనకి తండ్రి లాంటిది, తండ్రి లాంటి వాడికి మన ప్రభుత్వం మనకి చెబుతోంది కాబట్టి మనం ఖచ్చితంగా పాటించి తీరాలండి. ఏదైనా మన క్షేమం కోసం చెప్తున్నారు, తండ్రి పిల్లలకి క్షేమం కోసమే చెప్తాడు కాబట్టి అదేవిధంగా మనం కూడా భావించి, ఒక తండ్రి మనకు చెబుతున్నాడు మనం అందరూ ఆయన పిల్లలం అని భావించి మనం ఏంటంటే జాగ్రత్తగా ఉండి మనం చేసుకోవడం మంచిదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.